Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chiranjeevi pai rechipoyina Janasainikulu, banda boothulato vimarshalu. Megastar Chiranjeevi pai Janasainikulu rechipoyaru, banda boothulato virusukupaddaru. Pavan Kalyan Nasanam Kavadaniki Nuvvokkadivi Chalu Antu Shapalu Pettaru. Ninnu Chustene Asaham Vestundantu Rechipoyaru. Janasainikulu Ekamga Megastar Chiranjeevi Paine Tama Pratapam Chupincharu. Telugu Cine Industry Ki Peddaga Vyavaharistunna Chiranjeevi Cine Industry Ki Varalu Prakatinchina Mukhyamantri CM Jagan Ku Dhanyavadalu Cheppadame Tappu Annatluga Janasainikulu Tivra Sthayilo Rechipoyaru. Veeriki Telugu Desam Party Karyakartalu Kuda Todai Megastar Chiranjeevi Pai Oka Range Lo Trolling Chesaru. Chiranjeevi valle Janasena And Pavan Kalyan Rajakeeya Jeevitam Nashanam Avutundanna Reetilo Vimarsincharu. Karona Mahammari Karanamga Bhariga Debbatina Cine Parishramaku AP Prabhutvam Andaga Nilichina Visham Telisinde. Cinema Theatralaku Sambandhinchi Vidyut Charjilu Vaddi Raayitilanu Marikontha Kalam Podigistu Prabhutvam Nirnayam Tisukundi. Gata Yedadi April May June Nelalaku Sambandhinchi Vidyut Fixed Charjilaku Minhayimpu Istu Prabhutvam Uttarvulu Jari Chesindi. ఈ నిర్ణయంతో సినిమా థియేటర్ల యజమానులకు భారీ ఊరట లభించనుంది. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. సినిమా థియేటర్లకు విద్యుత్ ఛార్జీలు వడ్డీ రాయితీలు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. సినిమా కళాకారులను ఆదుకున్న సీఎం జగన్ కు ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. సినీ పరిశ్రమ తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు చిరంజీవి ధన్యవాదాలు చెప్పడమే పెద్ద నేరమైనట్లుగా జనసైనికులు రెచ్చిపోయారు. సార్, మీ బాధ ఏమిటో మాకు అసలు అర్థం కావడం లేదు అంటూ ఓ నెటిజన్ అసహనం వ్యక్తం చేశాడు. ఇంకొకరైతే ఏకంగా, నువ్వు ఒక్కడివి చాలురా నాయన, పవన్ సగ్గనకపోవడానికి అసహ్యం వేస్తుంది. నిన్ను చూస్తుంటే, పవన్ పార్టీ పెట్టి కష్టపడుతుంటే ఆ జైలుగాడికి నువ్వు డబ్బా కొడుతున్నావు అంటూ విరుచుకుపడ్డాడు. చిరంజీవి అన్న, నువ్వు ఆ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంతగా సపోర్ట్ చేస్తున్నావు? ఒక పక్కన పవన్ అన్న ఆ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడుతుంటే మీరు సపోర్ట్ చేసేది పోయి మీరే ఇలా చేయడం దారుణం. ఇలా మీరు చేయడం వల్ల జనసేనకు చాలా ఇబ్బంది అవుతుంది. మీ పోస్ట్ కి జఫర్ బ్యాచ్ చూడండి అంటూ నెటిజన్ వ్యాఖ్యానించాడు. అన్నా, మీరు ఆ నాగార్జునతో చేరి జగన్ రెడ్డికి ఎంతగా భజన చేస్తే ఎలా చెప్పండి? అసలు అభిమానుల పరిస్థితి ఏంటని అర్థం కావడం లేదు అని మరో జనసైనికుడు విమర్శించాడు. మెగాస్టార్ చిరంజీవిపై ఏకంగా జనసైనికుల ఈ రేంజ్ లో బూతులతో విరుచుకుపడితే మధ్యలో ఎంట్రీ ఇచ్చిన టీడీపీ శ్రేణులు కూడా తమ నోటికి పనిచెప్పాయి. సందట్లో సడేమియా అన్నట్లుగా వాళ్లు కూడా చిరంజీవిపై విరుచుకుపడ్డారు. బాబాయ్, జగన్ వాళ్ళ బాబాయ్ని ఎందుకు చంపారో కొంచెం కనుక్కుని ఇంకో ట్వీట్ పెట్టరాదు? సిగ్గు శరం ఏమీ లేవు కదా, ఇలా డబ్బుల కోసం ట్వీట్లు అంటూ ఓ టీడీపీ కార్యకర్త ట్వీట్ చేశాడు. కాసుకొని కూర్చున్నాడు గోతికాడ నక్కల, ట్వీట్ వేసేశాడు. ఏం బతుకునేది చిరంజీవి అంటూ టీడీపీకి చెందిన మరో వ్యక్తి విమర్శించాడు. ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి చేసిన ఒక ట్వీట్ కు జనసైనికులు ఈ స్థాయిలో ట్రోలింగ్ కు దిగడం, టీడీపీ కూడా జతకలవడం తీవ్ర చర్చనీయాంశమైంది.